ఏపీ లోకల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి చేయడం అంటే శిలాఫలకాలు వేసి ప్రజలు మభ్యపెట్టడం కాదు. ఎద్దేవా చేసిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పడేటి చంటి. వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళల్లో ఆర్థిక భరోసాను కల్పించింది, వెల్లడించిన మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ రంగనాథరాజు. బాల త్రిపుర సుందరి సంగమేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు. అభివృద్ధి చేయడం అంటే శిలాఫలకాలు వేసి ప్రజలు మభ్యపెట్టడం కాదని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలోని ఏలూరు నగరం అభివృద్ధి పనులకు గాను ఆమడ దూరంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఏలూరు వెంకన్న చెరువు శ్మశాన వాటికను టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలోని ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఈ శ్మశాన వాటిక అభివృద్ధికై ఏర్పాటు చేసిన శిలాఫలకానికి గాను వైసీపీ నాయకులు రంగులు వేయడాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం బడేటి చంటి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలోని నాయకులు చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్, దాసరి ఆంజనేయులు, మారమ్మను, తప్ప అరుణకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందిన శ్మశాన వాటిక వెంకన్న చెరువు దగ్గర, మరి ఈ శ్మశాన వాటికి ఎంతో చరిత్ర ఉంది. ఎందుకంటే లోగడ అనేక పర్యాయాలు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు దీన్ని అనేక విధాలుగా అభివృద్ధి చెందడం జరిగింది. దీనికి పెద్దగా చెరువు ఉండేది, ఆ చెరువులో కూడా ఆదాయం వచ్చేటట్టుగా అప్పుడులో మున్సిపాలిటీ చేపలను పెంచుతూ దాన్ని మళ్ళీ ఏదైనా ఆక్షన్కి ఇచ్చి దాని మీద వచ్చే డబ్బులతో ఈ శ్మశానాన్ని అభివృద్ధి కూడా చేయడం జరిగింది. లోగడ బుజ్జిగారి హయాంలో దీని అంతటినీ కూడా అభివృద్ధి చేయించాలన్న ఉద్దేశంతో రమారమి చాలా కోట్ల రూపాయలు దీనికోసం శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శ్మశానాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ కనీసం మంచినీళ్ళు వాళ్ళ స్నానాలు చేయడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఈ శ్మశాన వాటికలో ఉంది. అలాగే ఏదైతే డెవలప్మెంట్ చేద్దామన్నారో ఇప్పుడు ఇందాకన్నీ కూడా విజువల్స్ మీరు అందరూ కూడా తీశారు, అడవి కింద మారిపోవడం జరిగింది. అలాగే క్రిమినేషన్ కోసం ఏదైతే ఎలక్ట్రికల్ పెడదామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసి దానికి కూడా డబ్బులు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఈ 5 సంవత్సరాల ఉత్తి పిల్లర్లు చేసి ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళందరూ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే చెరువుని డెవలప్ చేస్తూ చెరువులో మధ్యలో, ఎందుకంటే ఒక శివుణ్ణి ఎవరో ఒకళ్ళు అయిన తర్వాత శివుని దర్శించుకోవటం అక్కడ పూజ చేయడం జరుగుద్ది, దానికి సంబంధించి మరి ఏదైతే వాళ్ళకి కావాలో ఆ శివుని విగ్రహం కూడా చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైతే ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళు చనిపోయిన శ్మశానానికి వచ్చినట్టుగా కూడా ఉండకూడదనే ఉద్దేశంతో దాన్ని అంతటిని కూడా డెవలప్మెంట్ చేస్తే దాన్ని ఇవాళ ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాదు మిగతా శ్మశాన వాటికలు కూడా ఇదే పరిస్థితిలో నిర్వీర్యమై ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా సరే పుట్టినవాడు ప్రతివాడు ఇక్కడికి రాక తప్పదు. మరి అటువంటి ఈ ప్రదేశాన్ని మనం డెవలప్ చేయవలసిన బాధ్యత ప్రతి ప్రజాధిపతి మీద ఉంటది తప్పనిసరిగా. మరి ఏదైతే ఇక్కడ శ్మశాన వాటికి కానీ అదైతే మరి అశోక్ నగర్ దగ్గర ఉన్న శ్మశాన వాటికను కూడా శుభ్రంగా డెవలప్ చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ చేస్తుంటే దాన్ని కూడా కూలగొట్టి మళ్ళీ కూలగొట్టిన తర్వాత పోనీ ఇల్లు ఏమైనా డెవలప్ చేశారంటే అనుకోవచ్చు. ఇవాళకి ఆ షెడ్ కానీ అయి కానీ అక్కడ అలాగే నిర్వీర్యం చేసి వదిలేరు. ఎందుకంటే పేద ప్రజలకు కానీ ఎవరైతే చనిపోయిన తర్వాత శవాల మీద కూడా వీళ్ళు చిల్లర ఎదుర్కొనే రకంగా మరి శ్మశానాలను కూడా ఇవాళ నిర్వీర్యం చేస్తుంటే రేపొద్దున రాబోయే రోజులు ఇక్కడికి ఎవరికైనా వస్తుంటే ట్యాంకర్లు తెచ్చుకోవాలని చెప్తున్నారు. అంటే నీటి సదుపాయం కూడా కనిపించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనంటే మరి సిగ్గుతున్నారు, ఎవరైనా సిగ్గుపడాలి. ఇప్పటికైనా ఏదైతే ఏలూరుకు సంబంధించిన ఏ శ్మశానాలు అందరికీ సంబంధించినయే, ఎందుకంటే అన్ని మతాల వారు కూడా అనేక శ్మశాన వాటికలు ఉన్నాయి, కొంతమంది కులస్తులకు కూడా విడివిడివైన శ్మశాన వాటికలు ఉన్నాయి. వాటికన్నిటికి కూడా కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక సమస్యలు మేము ఏదైతే పాదయాత్ర ద్వారా ఐడెంటిఫై చేసామో ఆ సమస్యల మీద మా పోరాటం కొనసాగిస్తాం. తప్పనిసరిగా ఏదైతే ఇప్పటికన్నా నిద్రపోతున్న ప్రజాప్రతినిధిగా మేలుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళల్లో ఆర్థిక భరోసాను కల్పించిందని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన ఆధ్వర్యంలోని జరుగుతున్న మనసారా ఆసరా సంబరాలు చివరి రోజైన 10వ రోజు అంబరాని అంటాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. సుమారు 10,000 మందికి గాను డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు భోజనాలు పెట్టి చీరలను అందించారు. ఎమ్మెల్యే రంగనాథరాజు అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంతటి కార్యక్రమానికి సుమారు 10 రోజులు ఇంత పెద్ద సంఖ్యలోని స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. Come on, 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 come on
అసరా కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా విధేయంగా ప్రభుత్వం ప్రోగ్రాం కింద చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. మా ఆతను నియోజకవర్గంలో వినూత్నంగా మనసార ఆసరా అనే కార్యక్రమాన్ని 10 రోజుల పాటు 30వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మహిళలందరినీ కూడా నా తూర్పుపాలెంలో ఉన్న నా ఇంటి దగ్గర పిలిచి మహిళలందరితో ఎస్టాబ్లిష్డ్గా మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కుటుంబాలు ఆర్థికంగా ఎలా బలపడ్డాయి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన 100కి 100 పాయిల హామీలు నెరవేర్చి ముఖ్యంగా మా గ్రామీణ ప్రాంతం మా నియోజకవర్గంలో 99% కుటుంబాలకి అన్ని పథకాలు వస్తాయి. దానిలో భాగంగా ఇక్కడ 10 రోజుల పాటు పెద్ద ఎత్తున అక్క చెల్లెములు రావటం, రోబుట్టుల్లో అందరినీ కూడా నా ఇంటికి పిలిచి ఇక్కడ అందరూ కూడా పొలిటికల్ మీటింగ్ కాకుండా మాట్లాడుకుంటూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విద్య మీద, ఆరోగ్యం మీద, ఈ పథకాలతో పాటు అభివృద్ధి మీద కూడా మహిళలందరూ కూడా మాట్లాడటం జరిగింది. ప్రతిరోజు కూడా వచ్చి మహిళలు 10 రోజుల్లో 80 వేల మందికి ఇక్కడికి వచ్చి మహిళలు ఇక్కడ ఈ మీటింగ్ జరపడం జరిగింది. ఈ రోజు కూడా పూర్తయింది. ఇది ఎంతో చక్కగా తోబుట్టులందరూ నా ఇంటికి రావటం, అందరికీ కూడా మన గోదావరి సాంప్రదాయబద్ధంగా భోజనం పెట్టి అట్టాక్ చేసి భోజనం పెట్టి నా తోబుట్టులందరినీ కూడా సారీ సీరి ఇచ్చి ఇంటికి సాగరించే కార్యక్రమం మా నాయకులు కానీ సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అలాగే నా అభిమానులు నా స్నేహితులు 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా చిన్న లోటు లేకుండా పూర్తి చేసి రోజుకి ఆటోల్లో తీసుకొచ్చి అందరినీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపించే కార్యక్రమం ఒక సిస్టమేటిక్గా సహకరించినందుకు అందరికీ కూడా ముఖ్యంగా మీడియా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కులాలకు సంబంధం లేకుండా మహిళలు తను పొందిన లబ్ధిని ఎంతో సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఆ నియోజకవర్గం 35,000 మంది పెన్షన్లు వస్తున్నాయి. 53,000 కుటుంబాలు ఉంటే 33,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. అలాగే అన్ని కాదు రైతులకు కానీ ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ స్పోర్టివ్గా వచ్చి ఈరోజు 10 పక్షాలు మాట్లాడాడు పార్టీ మాజీ మంత్రి గారు. ఏదైనా బెదిరించి జడిపించి అధికారుల్ని ద్వారా తీసుకొచ్చాను. ఎక్కడ 1% కూడా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. మేము 10 రోజులు ప్రోగ్రాం పెడితే మేము ముందు వచ్చేస్తాం అని చెప్పి మహిళలందరూ రావటం, ఈ దిగ్విజయం చేసిన అందరికీ ప్రతి కార్యకర్తకే మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చొల్లంకి అమావాస్య సందర్భంగా కరప మండలం ఉప్పలంక మొండి వద్ద జరిగే చొల్లంకి తీర్థానికి దేవాదయ ధర్మాదయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వేచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత ప్రసాదం, త్రాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. చొల్లంకి తీర్థం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా యానాం నుంచి కాకినాడ వచ్చే వాహనాలు జంగలతం నుంచి గొల్లపూడి మీదగాను, కాకినాడ నుంచి యానాం వైపు వెళ్లే వాహనాలు ఉప్పలంక నుంచి తూరంకి, నడకదురు, గురుజనపల్లి మీదుగా మళ్లించినట్లు తెలిపిన కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్. కడప మండలం ఉప్పలంక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వరంలో ప్రతి ఏటా అమావాస్య సందర్భంగా చొల్లంగి అమావాస్య తీర్థం పేరిట భారీగా ఉత్సవాలు జరుగుతాయి. దాని సందర్భంగా మేము మా డిఎస్పి గారు పర్యవేక్షణలో సబ్ డివిజన్ నుంచి సుమారు 100 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. మా బందోబస్తు అంతా కూడా 2 షిఫ్ట్లో ఉంటుంది. ఈ బందోబస్తు సందర్భంగా ఈ నేషనల్ హైవే మీద కొంచెం ట్రాఫిక్ డైవర్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. కాకినాడ నుంచి వచ్చే వాహనాలు ఉప్పలంక విలేజ్ దగ్గర నుంచి డైవర్షన్ తీసుకుని
కలవాల్సి ఉంటుంది. అదేవిధంగా యానం వైపు నుంచి బస్సులన్నీ కూడా జామకాయల తుమ్ము దగ్గర డైవర్షన్ తీసుకుని కాకినాడ వెళ్ళవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ట్రాఫిక్ ఎటువంటి అవాంతరాలు జరగకుండా సహకరించాలని మా యొక్క విజ్ఞప్తి. జీవీఎంసీ 76వ వార్డు రామచంద్ర నగర్ లోని వార్డు ఇన్ఛార్జ్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ, వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకుటూరు రామచంద్రరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డును పంపిణీ చేశారు. అనంతరం గాజువాక ఇన్ఛార్జ్ చందు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 5 లక్షలు ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు 25 లక్షలుగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు షావుకారి శరత్ కుమార్, ప్రమీల మూర్తి, వాకాడ పి పావని, వై విజయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు 51వ జన్మదిన వేడుకలు మురుమలపాటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గోగులంక టీడీపీ సీనియర్ నాయకులు కార్లకుడి కృష్ణరాజు ఆధ్వర్యంలో 51వ పుట్టినరోజు సందర్భంగా 51 కేజీల కేకును తీసుకొచ్చి అభిమానుల నడుమ కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని మరియు భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు పూర్తి చేశారు. మన ఇంటి పంటే మనకు ఆరోగ్యకరము అంటూ బిఎస్ఎన్ఎల్ విజయనాంత డివిజనల్ ఆఫీసర్ కెఎం రావు పిలుపునిచ్చారు. ఉషోదయా జంక్షన్ చేరువలో ఉన్న జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న కెఎం రావు ఇంటి వద్ద ప్రకృతి ఆధారంగా పంటలు పండించాల్సిందని వీక్షించడానికి గాను 200 మంది విద్యార్థులను గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని, ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద ప్రకృతి ఆధారంగా కూరగాయలు ఆకుకూరలు పండించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలోని మద్దెలపాలెంలోని శ్రీ భావన విద్యా సంస్థ, ఇసుకతోటలోని అక్షర విశ్వవిద్యాలయ సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ కార్యదర్శి జేవి రత్నం, వాలంటీర్లు రాజేశ్వరి, రవితేజ తదితరులు పాల్గొని మాట్లాడారు. నేను అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పర్యావరణం గురించి, మొక్కల గురించి, ఇలా ఎన్నో విషయాల గురించి మేము ఇక్కడ నేర్చుకున్నాము. కెఎం రావు గారు సార్ ఇక్కడ ప్రకృతి సహజసిద్ధంగా ఎలా పంటలు పండించాలి, మొక్కలు ఎలా పెంచాలి అనేవి విషయాల గురించి మాకు చెప్పడం జరిగింది. ఇలాగ ఇక్కడే కాకుండా మన ప్రతి ఇంటి పైన ఇలా ఎరువులు వేసి సహజ సిద్ధంగా పంటలు పండించడం ద్వారా మనకు ఎంతో కొంత ఆరోగ్యం కలుగుతుంది. ఇలా చెట్లు నరకడం వలన భూతాపం పెరిగి ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ద్రవాలు కరిగి సముద్రాలు పొంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా మనుషులు ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ అనేది తగ్గిపోయి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి మనుషుల మనుగడ అనేది ఆగిపోతుంది. నమస్కారం, నా పేరు లాస్యా. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను శ్రీ భావన విద్యానికేతన్లో చదువుతున్నాను. ఈరోజు నేను ఎడ్యుకేషనల్ టూర్కి వచ్చాను. ఇక్కడ మేము టెర్రస్ ఫార్మింగ్ చూసాము. ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. అందులో చాలా చాలా రకాలైన వంకాయలను, బీరకాయలను, కాకరకాయలను, ఇంకా చిక్కుడుకాయలను మేము చూసాము. అలాగే పువ్వుల విషయానికి వస్తే మేము మందార పువ్వులను, ఇంకా గులాబీ పువ్వులను, ఇలా ఎన్నో రకాల పువ్వులను మేము చూసాము. అలాగే అవి చాలా అందంగా కూడా ఉన్నాయి. మేము చూసి చాలా ఆనందించాం. ఇలా మేము ఆనందించడానికి కారణమైన గ్రీన్ క్లైమేట్ టీవీకి మేము చాలా కృతజ్ఞతతో అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత. నేను 9వ తరగతి శ్రీ భావన విద్యానికేతన్ పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు మేము ఎడ్యుకేషనల్ టూర్ అని టెర్రస్ ఫార్మింగ్ చూడడానికి వచ్చాం. ఈ టెర్రస్ ఫార్మింగ్ లో ఎన్నో రకాల కాయగూరలను, మొక్కలను చూసాం. హైబిస్కస్, డ్రాగన్ ఫ్రూట్, బీరకాయ, ఆనపకాయ, ఎన్నో రకాల మొక్కల్ని చూడడం ఇదే మాకు మొదటిసారి. మాకు చాలా ఆనందంగా ఉంది. నేను అక్షర ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదువుతున్నాను. నేను ఇక్కడ నాకు కిచెన్ గార్డెనింగ్ అంటే ఇంట్లోని చెట్లను ఇంకా పెంచడం, వాటిని ఎలా పెంచాలి ఏంటి అనే దాని గురించి నాకు ఇక్కడ
కొంతమంది సర్స్ నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని ఆర్గానిక్ కాకుండా ఎలా అంటే కమర్షియల్ గా పెంచుతున్నారు, అంతా కమర్షియల్ గా చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మన పొలాలు పెంచడం, ఇంకా పెస్టిసైడ్స్ రసాయన ఎరువులతో పండిస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎలా అంటే నాచురల్ గా, అంటే మన పర్యావరణానికి తగ్గేటట్టుగా ఎలా పెంచాలి, మొక్కల్ని ఎందుకు పెంచాలి. మనం ఇలా పెంచడం వల్ల ఆక్సిజన్ అనేది చాలా తగ్గిపోతుంది, 21% వచ్చేసింది. నేను డివిజనల్ ఇంజనీర్గా బిఎస్ఎన్ఎల్లో 2006లో రిటైర్ అయ్యాను. మేము ఎంబీపీ కాలనీ సెక్టర్ 12లో ఉంటున్నాము. ఇప్పుడు 7-8 ఏళ్ళ నుంచి మా టెరస్ మీద ఆర్గానిక్గా కూరలు పంపిద్దామని ఉద్దేశం వచ్చింది. అలా స్టార్ట్ చేసాము. చేసి ఒకటి చేస్తూ ఒక్కొక్కటి చేస్తూ ఇప్పటికి ఈ విధంగా వచ్చింది. ఇలా పెంచడం వల్ల మనం ఆర్గానిక్ కూరలు వాడటం వల్ల మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పండించే వాటిలో కూడా ఓన్లీ 90% అందరికీ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటం ఒక మాకు ఒక ఆనందం. అలాగే ఇలా చూసి తక్కిన వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుందని నేను ఇనిషియేట్ చేసి చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఇలా ఇనిషియేట్ చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఊరిని చుట్టేసిన దట్టమైన పొగ మంచు ఈ సీన్ కనిపించేది లంబసింగు ఊటీ కొడక్కినల్లో కాదు. ఈ దట్టమైన పొగ మంచును చూస్తే ఎక్కడ రోడ్డు ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 8 గంటలైనా దట్టమైన పొగ మంచుకు వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పొగమంచు కమ్మడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దట్టమైన పొగమంచుతోని పిఠాపురం ప్రాంతాన్ని చుట్టేసింది. ఓ నెల రోజులకు ముందే సూర్యుడు ప్రతాపం, రాత్రి మొదలుకుంటే వర్షం లాంటి, ఉదయం 8 గంటలైనా విడవని పొగమంచుకు ప్రజలు అల్లల్లాడుతున్నారు. నమస్తే, నా పేరు కోటేశ్వర అండి. మేము పిఠాపురం జగ్గి చెరువులోంచి మాట్లాడుతున్నానండి. ఈ ఒక రోజు ఒక నెల ముందరే వచ్చేసినట్టుగా ఉన్నది మంచు. పగలేమో మంచు, రాత్రి పగలేమో ఎండ, రాత్రి ఏమో మంచు, ఎలా పడతాలా ఉన్నది. ఈ కాలమానం ఏంటో అర్థమవుతలేదు. ఇలా ఉండటం వల్ల ఆరోగ్యాలు కూడా చాలా పాడైపోతాయని అనిపిస్తుంది. ఇలా ఈ కాలమానాలు ఏంటో, ఈ వాతావరణం ఏంటో అర్థమవుతలేదు. ఈ మంచు 8 గంటల వరకు ఉంటుందండి? మంచు మినిమం 8:30 దాకా కూడా ఒక వాహనం కూడా కనిపించలేదు. ఎదురు బెదురు వెళ్తుంటే మనిషి కూడా కనిపించకుండా ఉంటుంది. ఇది ఎలా వాతావరణం ఇలా ఉంటుంది. పగలు మళ్ళీ ఆ 8:09 దాటిన తర్వాత మళ్ళీ ఎండ కూడా బీభత్సంగా ఉంటుంది. ఇలాగ వాతావరణం ఏంటో అర్థమవుకుండా ఉంటుంది. ఇలా ఉంటే ఆరోగ్యాలు కూడా పాడైపోతాయని. పగలు ఎండగా చేస్తుందండి, మనసు గురించి చేస్తుందండి. ఎప్పుడు పగల రాత్రుల పగలండి మనుషు ఎండ. పొద్దున్న వేసి దారి కనపడలేదు మనుషు. దీనివల్ల ఏమైనా ఇబ్బంది అంటారా? వాళ్ళ ఇబ్బంది అంటే దారి కనపడకపోతే ఇబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లపై ప్రభుత్వ తీరు నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం గలమెత్తిన ఆశా వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తుందని అన్నారు. చలో విజయవాడకు వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం దారితీస్తుంది. వైద్య రంగంలో అన్ని పనులు తనతోనే చేయిస్తూ చాలీచాలని జీతాలు ఇస్తూ ఆ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్ల మీద ఎక్కితే ఆశా వర్కర్లు అడ్డుకుని కాకీలతోని కర్కశంగా వ్యవహరించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అంటూ, మా నాయకులను విడుదల చేయాలి అంటూ, వారిపైన పెట్టిన కేసు ఎత్తివేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్టేషన్లో పెట్టి ఎప్పటి వరకు అనేక మంది ఆశాలు ఎక్కడున్నారో ఎప్పటి వరకు తెలియలేదు. ఎప్పటి వరకు ఎక్కడున్నారో తెలియకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు డివార్మింగ్ డే ప్రతి జిల్లాలో జరుగుతుంది. ఈ నేషనల్ ప్రోగ్రామ్ని మేము బాయ్కట్ చేసి దేశవ్యాప్తంగా
ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి మండలాల్లోనూ, జిల్లాల్లోనూ భారీ ఎత్తున ఆశా వర్కర్లందరూ ఎంఆర్ఓ గారి ఆఫీసుల ముందు ఇలాగ ధర్నా చేయడానికి పైన మా నాయకత్వం పిలుపునిచ్చింది. అందుకనికినే ఈరోజు మేము విధులను బహిష్కరించి మేము ఇలాగో రావడం జరిగింది. అయితే కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఆశా వర్కర్లు తమ కుటుంబం ఏమైపోతుందో లెక్క చేయకుండా ప్రజలను కాపాడే నిమిత్తంలో అనేక ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి వారికి అనేక సందర్భాలుగా సహాయం చేశారు. 10,000 రూపాయలు మేము సరిపెట్టుకుంటాం, కానీ ఆశా ఆకాశాన్ని అంటుతున్నాయి నిత్యావసర వస్తువులు. 10,000 రూపాయలకి ఆశా వర్కరు భర్త చనిపోతే ఏమి పెన్షన్ లేవా? మేము మేము చేసేసి మీకు అంత వర్క్ చేసేసి రిటైర్మెంట్లో చేతులు ముడుచుకుని మేము గడ్డి తినమంటారా? ఆలోచించండి, అనేక విధాలుగా మమ్మల్ని హింసిస్తున్నారా? మేము రిటైర్మెంట్ అయ్యానికి ఇవన్నీ ఇవ్వాలి? అలాగే కోవిడ్ సమయంలో మరణించిన ఆశా వర్కర్కి ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ లేదు, ఇవన్నీ ఇవ్వాలి? ఆశా వర్కర్కి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వాలి. ఎందుకంటే 10,000 రూపాయలతో 5,000 అద్దె కట్టుకుంటున్నా, 5,000 మేము తింటామా? దీనికి మీరు స్పందించి మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకుని మా న్యాయం మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మీరు మాకు న్యాయం చేసే వరకు మా న్యాయమైన పోరాటం ఇంకా సిఐటి యూనియన్లో ఎంతమంది అనుబంధం ఉన్నారో అందరితో కలిపి భారీ ఎత్తున ప్రతి రాష్ట్రాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఇదే జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు రేపు కూడా ఇలాగే ఎంఆర్ఓ గారి ఆఫీసు ముందు మేము ఇలాగే న్యాయ పోరాటం చేస్తాం, మా నాయకులను విడుదల చేసేంత వరకు అని తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటాను. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమైంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టికెట్ కోసం ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఘనబాబు పోటీలో ఉండగా అసమతి వర్గానికి చెందిన ఆ పార్టీ కార్యదర్శి పాసర్ల ప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసినందుకు గాను పార్టీ పెద్దలకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించడంతో తెలుగుదేశం పార్టీలోని ముసలం నెలకొంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ టికెట్ టీడీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. సార్ ప్రసాద్ గారు, గతకం సార్ అప్పల నరసింహ గారు, పాసర్లు సూర్యనారాయణ గారు అత్యంత ఆప్తులు. సూర్యనారాయణ గారు అబ్బాయి మీరు. అదేవిధంగా పథకం సెట్టి ఘన వెంకటరెడ్డి నాయుడు అప్పలనరసింహ గారు, ఆయన మీరు హై స్కూల్ స్థాయి నుంచి సహచరులు. ఇలాంటప్పుడు ఆయన మీద ఒకే పార్టీలో ఉంటూ మీరు ఎదురు తిరగడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ అయిన పద్ధత? పార్టీకి పార్టీ అనుగతలు మన కార్యకర్తలు ఏ రకంగా ఆలోచిస్తారు, ఏ రకంగా మిమ్మల్ని తీసుకుంటారు పరిగణలోకి? ఇది ఎదురు తిరగడం అనేది కాదు. ఎందుకంటే పెతకం శెట్టి అప్పలనరసింహ గారి వెనకతల మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ రాకముందు అతను సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా అతని వెనకే పనిచేశారు. సింహాచలంలో దేవస్థానంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని లీడ్ చేసి మరి ఎందరో కార్యకర్తలకు మరి ఇక్కడ జీవనభృతి ఉద్యోగాలు కల్పించడం కూడా కీలక పాత్ర పోషించినటువంటి వారు మా నాన్నగారు పాసల సూర్యనారాయణ గారు, అప్పలనరసింహ గారు అండతోటే వాళ్ళందరూ మరి ఆ రోజున వాళ్ళు ఎంతగానో కలిసిమెలిసి పనిచేశారు. అదేవిధంగా ఘనబాబు గారు ఎమ్మెల్యేగా అవడం కోసం నేను 3 సంవత్సరాలు అతని వెన్నంటి ఉండి అతని ఎన్నికలు కూడా ఎన్నికల ఆఫీసును కూడా నేనే మెయింటైన్ చేసి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా నేను ప్రచారంలో పాల్గొనేటట్టు చేసి మరి మిత్రులను కూడా ఆ ప్రచారంలో భాగస్వాములను చేసి అదేవిధంగా అతని ఎన్నికల రోజున నేను రిటర్నింగ్ ఏఆర్ఓ టేబుల్ అనేది ఏజెంట్గా నేను పనిచేసి అతను గెలుపునకు కీలకంగా పనిచేశాను. అదేవిధంగా అతను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం అతను చేసిన ప్రతి అభివృద్ధి పనిలోనూ అతనితోటే నేను నడిచి అతను నేనే మరి హైదరాబాద్లో ఉండే మరి ఏ ఆఫీస్కైనా సెక్రటేరియట్కైనా సరే దేనికైనా సరే ఎన్నోమెంట్స్ ఆఫీసులకైనా దేనికైనా కలిసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను అతని మీద వ్యతిరేకం కాదు, అతను నా మిత్రుడు, కానీ నేను పనిచేస్తున్నాను. 33 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్నాను. మా నాన్నగారు 42 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసింది. ఆ సేవకు గుర్తింపుగా నేను నాకు ఒక అవకాశం అని అడుగుతున్నాను, నా గళాన్ని వినిపించడానికి, నా యొక్క సమర్థతను పార్టీకి తెలియజేయడానికి ఇదొక సదవకాశంగా నేను తీసుకొని
అడుగుతున్నానని తప్పించి నేను ఎవరి మీద కక్షపూరితంగా కానీ ఎవరిపైనా పోరాటం చేయడానికి కానీ నేను ముందుకు రాలేదు. కేవలం నా యొక్క అభ్యర్థన ఎందుకు పరిశీలించమంటున్నానంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి. మరి ఆ కుటుంబానికి 9 సార్లు మీరు బీఫామ్లు ఇచ్చారు, మేము ఎప్పుడూ మీ అనకతలే ఉన్నాం, మరి ఒక్కసారి మా కుటుంబానికి ఇవ్వండి. మేము కూడా 42 సంవత్సరాల నుంచి ఉన్నాంక తెలుగుదేశం పార్టీలో, కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ 5 సార్లు ఇక్కడ పోటీ చేసి గెలిచారు, కృష్ణా జిల్లా నుంచి వచ్చే వాళ్ళు గెలిచారు, ఈస్ట్ గోడా నుంచి వచ్చే వాళ్ళు గెలిచారు. నేను ఉండేదే వెస్ట్ నియోజకవర్గంలో, వెస్ట్ నియోజకవర్గం అప్పుడు పెందుతు నియోజకవర్గం, అది దానికి హద్దులేంటి, అవరోధాలేంటి నాకు అర్థం కావట్లేదు. నేను చదివింది గోపాలపట్నం 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాను, నా మిత్రబృందం అంతా అక్కడే ఉంది, అది కాక నా చుట్టాలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, అన్నిటికీ మించి నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇంకో విషయం మీరు మర్చిపోతున్నారు, నేను విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, దీది ఎస్కోట నుంచి నా హద్దులు గాజువాక వరకు ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కడైనా అడగచ్చు, నేను ఎక్కడైనా పోటీ చేయడానికి నా అభ్యర్థన పరిశీలించమని అధ్యక్షులు అని కోరచ్చు. నా అభ్యర్థన సరైన కాని పక్షంలో తిరస్కరించవచ్చు, తప్పులేదు, కానీ అర్హత లేదనడం మాత్రం అవివేకం అని చెప్తున్నాను. గణబాబు గారు క్యాష్ ఎంతైతే చూపిస్తారో అంత క్యాష్ నేను పెట్టుకొని సిద్ధంగా ఉన్నాను. అది దాన్ని బట్టే ఉంటుంది. పార్టీకి గణబాబు గారు ఇన్ని కోట్లు ఖర్చు పెడతానో అది చూపించమనండి, అన్ని కోట్లు ఖర్చు పెట్టడం నేను సిద్ధంగా ఉన్నాను. దానికి ఏముంది అడుగుతున్నానండి, మీరు ఏమన్నారు, మీరు స్తోమత ఉందా లేదా అడిగారు, మీరు ఆ స్తోమత నాకు ఉంది అని చెప్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.